ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు చేనేత జౌళి శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. చేనేత కార్మికులు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా మగ్గం మీద వస్త్రాలు నేస్తూ జీవనోపాధి పొందుతున్నారని జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు సమీపంలోని ఈతముక్కల, ఉలిచి తదితర ప్రాంతాల్లో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తుంటారని అన్నారు. చేనేత వస్త్రాల వాడకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన జిల్లా అధ్యక్షుడు షేఖరియాత్, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా పని ఉంది వీళ్ళకి, కాకపోతే ఏంటంటే అందరికీ నమస్కారాలు. ఈరోజు చేనేత జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన చేడీ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది. వాళ్ళ కార్మికులందరికీ, ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు, ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా, వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళా ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజును కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో, ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు. ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని వర్ష దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి, వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవటానికి ఈరోజు ఈ పెట్టడం జరిగింది. దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్రదేశంలో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ చేనేత కార్మికులకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా వల్ల ఏది కూడా మేము చేస్తాం. ఈరోజు అదేవిధంగా 5 గురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మగ్గం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవటం ఒక మంచి సూచికం అని చెప్పుకోవడం మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు చేనేత జాతీయ దినోత్సవం 10వ జరుపుకున్న సందర్భంగా ఇది మనకి 1905 సంవత్సరంలో బ్రిటిష్ వారు మనకి బెంగాల్ ఒక నిరసన సందర్భంగా 1925 సంవత్సరం మన 2015 నుంచి మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, ఏర్పాటు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన చేనేత కార్మికులు మన ప్రకాశం జిల్లాలో మనకి ఈత మొక్కల మనకి చేనేత వ్యవస్థ ఉన్నది, ఈత మొక్కల వచ్చి ఉలిచి ప్లస్ మడనూరు అమ్మనూరులు రాపర్ల విలేజ్ గ్రామాల్లో ఉన్నది. దీంట్లో మనకి ఎక్కువగా ఈత మొక్కలు అనేది లుంగీలకి ప్రసిద్ధి కాబట్టి మనం భౌగోళిక గుర్తింపు కోసం దానికి అప్లై చేయడం జరిగింది. మనకి లుంగీలకు ఫేమస్ చెందిన ఈత మొక్కల సొసైటీ, అదేవిధంగా మన చేమకూరు సొసైటీలు కూడా షట్టింగు ఫ్యాంటింగు ఉన్నాయి, దానికి కూడా మనకి ఫేమస్. జిల్లా రీఆర్గనైజేషన్లో మన చీరాల వరకు మన జిల్లా మనకి సపరేట్ అయింది కాబట్టి మన జిల్లాలకు తక్కువ వ్యవస్థ ఉన్నప్పటికీ మన చేనేత కార్మికులు వాళ్ళ యొక్క వృత్తిని అవలంబించి చేనేత మజూర్లు ఎక్కువ వచ్చేటట్టు సహాయం చేసి 24,000 రూపాయల స్కీమ్ ఒకటి ఉంది, దానికి నేతన్న నేస్తం స్కీము, దాని ద్వారా మనకి లబ్ధి చెందుతుంది. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవ సందర్భంగా మరి చేనేత కార్మికులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మనకి గతం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే స్వాతంత్రానికి ముందు కూడా మరి బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలను అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి పెద్ద నినాదం చేయడం జరిగింది. అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులు అందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది. అది గత చరిత్ర. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళని యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళ్తూ అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు. ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మరి మనం ఆరోగ్యంగా ఉంటామనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తయారైన వస్త్రాలు ముఖ్యంగా చేనేత వస్త్రాలను కనుక మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది, అలాగే కార్మికులకి మరి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.